హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా సినిమా రీరిలీజ్ విడుదల గురించి మాట్లాడుకుందాం. 2002లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ రీరిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఇంద్రా మళ్ళీ దుమ్మురేపుతుంది మరియు ప్రేక్షకులు ఆ సినిమాని మళ్ళీ చూస్తూ నోస్టాల్జియాలో మునిగిపోతున్నారు. ఇంద్రా సినిమా రీరిలీజ్ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 3.05 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ కలెక్షన్లతో ఇంద్రా తెలుగు రీరిలీజ్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల్లో 6వ స్థానానికి చేరుకుంది. కర్ణాటకలో ఈ చిత్రం గత రీరిలీజ్లో బిజినెస్ మ్యాన్ సినిమాల మొదటి రోజు కలెక్షన్లను అధిగమించి 1వ స్థానాన్ని సాధించింది. అదే సమయంలో నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఇంద్రా రీరిలీజ్ విడుదల 61,701 డాలర్ల గ్రాస్ సాధించి ఆ ప్రాంతంలో అత్యధికంగా రీరిలీజ్ అయిన దక్షిణాది భారతీయ చిత్రంగా నిలిచింది. ఇది చిరంజీవి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెద్దదో మళ్ళీ నిరూపించింది. ఇంద్రా రీరిలీజ్ విడుదల మహేష్ బాబు గారి ఒక్కడు రీరిలీజ్ చిత్రాన్ని 6వ స్థానంలోకి నెట్టింది. ఒక్కడు మొదట 6వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఇంద్రా 6వ స్థానంలోకి చేరుకుంది. కానీ మహేష్ బాబు గారి మురారి 4K చిత్రం ఇప్పటికీ 1వ స్థానంలోనే ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద 5.41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 2002లో విడుదలైన ఇంద్రా చిత్రం చిరంజీవి గారికి ఒక పెద్ద విజయాన్ని అందించింది. ఈ చిత్రము IMDB లో 7.5 రేటింగ్ పొందింది. గోపాల్ బి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, సోనాలి బింద్రా మరియు ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క కథ 2 ప్రత్యర్థి కుటుంబాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. ఇంద్రా రీరిలీజ్లో విడుదల అయిన తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. మీరు ఇంకా ఈ సినిమాను రీరిలీజ్ థియేటర్లలో చూడకపోతే త్వరగా చూసి మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కలిసి ఉండండి.